చెప్పున్నారు కాబట్టి మంచిది కాదు, ఏం కాదు రండి. సరే అనిల్, అనిల్ ఉన్నారు సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఏంటి పరిస్థితి, ఏంది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటావు? బాగా జరుగుతా ఉంది సార్. లేనిది ఉన్నట్టు, లేనిది ఉన్నట్టు, కానిది జరిగినట్టు ఒక కనికట్టు కట్టే ప్రయత్నం జరుగుతుందా అనిపిస్తా ఉంది రాజకీయంగా ఏపీలో. రాజనాల్ గారు ఎక్కడ ఉన్నారు? ఆయన ఆకాశంలో ఉన్నారు సార్ ప్రస్తుతం. ఓకే ఓకే. ఆయన సినిమాలు ఏమన్నా బాగా, ఆయన సినిమాలు బాగుంటాయి కదా? అవును సార్. ఇప్పుడు మధ్య రాజకీయ నాయకులు కొంచెం ఎక్కువ మంది అది చూస్తున్నట్టున్నారు. సరే చెప్పు. కొన్ని పేర్లు చెప్తాను సార్. చంద్రయ్య, తర్వాత జల్లయ్య యాదవ్. ప్రొద్దుటూరులో ఒక చేనేత కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి మరణం సార్. తర్వాత మిస్బా చిత్తూరు జిల్లాలో జరిగింది. తర్వాత సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో దళిత యువకుడు. తర్వాత డాక్టర్ సుధాకర్. ఈ మరణాలకు గనక ముందు సమాధానం చెప్పి ఇవాళ జరుగుతున్న పరిణామాలపైన గనక మాట్లాడగలిగితే నాటి ముఖ్యమంత్రి నేరు పులివెందుల ఎమ్మెల్యే గారు, మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఖచ్చితంగా ప్రజలు విశ్వసిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మరణాలు ఉన్నాయి కదా సార్, అవి కేవలం నంబర్స్ కొన్ని మాత్రమే. వాటి పక్కన ఒక సున్నా పెట్టాలా, రెండు సున్నాలు పెట్టాలా అనేది ఇక వేరే సంఖ్య. అది పెంచుకుంటూ పోతే కనుక వాస్తవాల రూపంలో అనేకం బయటపడతాయి. అంత దారుణమైన పరిస్థితుల నుంచి ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ప్రభుత్వం ఏర్పడి నిండా 60 కూడా పూర్తి కాలేదు. ఇంకా 2 సమయం పూర్తి కాల. వాళ్ళు పరిపాలన ప్రారంభించి రాజకీయాన్ని పక్కన పెట్టి పాలన పైన దృష్టి పెట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. కానీ ఓడిపోయిన పార్టీ కనీసం ఒక 6 పాలకులకు సమయం ఇస్తారు ఎప్పుడైనా. కానీ ఏపీలో ఒక విచిత్రమైన పరిస్థితి, 6 కాదు కదా 60 కూడా సమయం ఇవ్వకుండానే రాజకీయ ప్రయత్నాన్ని మొదలు పెట్టడం తన మనుగడను సాధించే విధంగా వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఈ రోజు ఉన్నటువంటి వైసీపీ ఆలోచన, పార్టీ అధినేత ఆలోచన తీరు కనిపిస్తోంది. ఇది కూటమి నేతలు ఒక అందుకు పసిగట్టలేకపోతే రాజకీయంగా వెనకబడుతూ ఉన్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు, ఏంటి ఎలాంటి నిర్ణయం చేస్తారు అనేది ఇంకొక సందర్భం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రభుత్వ నా పరిపాలన హయాంలో ఎటువంటి నేరాలు జరగలేదు, సుపరిపాలన అందించాను. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చిన 50 అరాచకాలు, అక్రమాలు, దాడులు జరుగుతున్నాయి. ఇలా గనక మేము రాబోయే రేపు మేము ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తున్నాం, వచ్చేస్తున్నాం, అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చేసినట్టుగా వచ్చేస్తున్నాం. వచ్చిన తర్వాత రేపు మా కార్యకర్తలను ఆగమన్నా కూడా ఆగరు, వద్దు వద్దన్నా కూడా ఆగరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వాళ్ళకు ప్రతీకారం తీర్చుకుంటారని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరిక వెనక, ఈ ఆలోచన వెనక దాగి ఉన్నటువంటి కోణం ఏంటి? కుట్ర కోణమా, లేక భయపెట్టే కోణమా, లేక పార్టీని సంరక్షించుకునే కోణమా? ఏ కోణం అయి ఉంటుంది, ఏమై ఉంటుంది? ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ ఎత్తుగడగానే పరిగణించాల్సిన పరిస్థితులు సార్. ఎందుకు అంటే ఇందాకే చెప్పాను, ఉన్నది లేనట్టుగాను, లేనిది జరిగినట్టుగాను చూపించే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్న మరణాల విషయం ఏదైతే సమాజంలో కనపడ్డాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న 36 మరణాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగాయంటే దానికి వైసీపీ నేతల నుంచి కూడా ఆన్సర్ లేని పరిస్థితి. ఇక రెండవది, పదే పదే నేను వస్తున్నాను, నేను లెగుస్తున్నాను, నేను రా ఉండబోతున్నాను అనే మాటలు తన కార్యకర్తలని ఏదైతే తన వైపు నిలబెట్టుకునే ప్రయత్నంగా చూడవచ్చు. కానీ మరొక బెదిరింపు, ఎందుకంటే గడిచిన 5 రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన జరిగిందో ప్రజలు చూశారు. చూసిన తర్వాత వచ్చిన పరిపాలన ఇప్పుడు కొత్త ప్రభుత్వం తన సాగిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను వస్తాను, నేను వస్తే మీ అంతు చూస్తాను, నేను చెప్పిన మా కార్యకర్తలు వినరు అంటున్నారు. చూసారా, ఆల్రెడీ ఆయన మాట వినకుండానే జరిగిన హత్యలు ఇందాక మనం చెప్పుకున్నవి. చంద్రయ్య అనే ఒక తోట చంద్రయ్య అనే ఒక వ్యక్తిని పట్టపగలు పీక కోసి అత్యంత దారుణంగా చంపితే వాళ్ళని అదే పార్టీలో ఎన్నికల సందర్భంలో వాడుకున్న పరిస్థితి. తర్వాత అనంతబాబు ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో అతని చేతిలో హత్య గురు కాబడ్డటువంటి సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో దళిత యువకుడు, అతను అనంతబాబు ఏ పార్టీకి ఇవాళ ఎక్కడున్నాడో ఎమ్మెల్సీగా కూడా అందరికీ తెలుసు. ఇలాంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి అన్నిటినీ ఏది మభ్యపెట్టే ప్రయత్నం ఇప్పటికీ కూడా, ఎందుకంటే ప్రజలు తన పైన ఉన్న ఒక ముద్రను తిరిగి తన ప్రత్యర్థుల పైన వేసే ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయమైన క్రీడకి అయితే ఆయన ప్రారంభించి ఆడుతా ఉన్నారు సార్ ఈ ఇన్నింగ్స్. కానీ దీన్ని తిప్పికొట్టడంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విఫలమవుతుందనే చెప్పాలి.
ఈ రోజు చోటు చేసుకున్న ఒక చిన్న అంశం చెప్తాను సార్. రాయలసీమ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఒక నియోజకవర్గంలో ఒక ఘటన చోటు చేసుకుంది. అధికార పార్టీ సభ్యులు అదేవిధంగా ప్రతిపక్షంలో ఇప్పుడున్న వైసీపీకి సంబంధించిన సభ్యుల మధ్య ఒక వివాదం చెలరేగి ఒక అంశంలో ఒక నాయకుడిని ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏదో ఒక చిన్న కొట్లాట జరిగి కొట్టడం జరిగింది. వీరి పైన ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని అటెంప్ట్ టు మర్డర్ సార్ 307 మీకు నేను చెప్తున్నా అటెంప్ట్ మర్డర్ కింద పెట్టారు. అదేవిధంగా కిడ్నాప్ కేసు కింద కూడా నమోదు చేసి పోలీసు అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు ఇదేంటాయా ఒక చిన్న గొడవకి మీరు 307 పెడతారని ఏంటి అని అడిగినా కూడా మీరు ఏదైనా ఉంటే మా పై అధికారులతో ఒక జిల్లా ఎస్పీ గారు చెప్పిన మాటలు సార్ ఇవి ఒక నాయకుడికి ఆ నాయకుడికి ఇష్టం లేకపోవడంతో పేరు మనం ప్రస్తావించడం లేదు. ఒక స్వయంగా ఒక ఎమ్మెల్యేకి ఎదురైన సంఘటన ఇదే ఘటన కనుక అధికార వైసీపీ గతంలో ఉన్నప్పుడు జరిగి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేదా? ఎందుకు అంటున్నానంటే ఇందాక నేను చెప్పినటువంటి చంద్రయ్య కావచ్చు, జల్ల యాదవ్ కావచ్చు, ఇలా అనేక మంది పేర్లు మనం చెప్పుకున్నాం. వారిని హత్య చేసిన వ్యక్తులను అంటగాగారు సార్ 5 ఏళ్ల పాటు అదే పార్టీలు అదే వచ్చారు. ఇవాళ పోలీసుల తీరు ఎలా ఉంది, నాడు ఎలా ఉందో ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒకటైతే వాస్తవం రాజకీయంగా వైసీపీ తన ఎత్తులను వేసుకుంటూ క్యాడర్ కాపాడుకునే విధంగా ఒక ఆలోచన సార్. రైట్, ఓకే సార్, చూద్దాం నెక్స్ట్. 20